ముందుగా ఇక్కడికి వచ్చిన యువశక్తికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే చేనేత సాధికారత సంఘం అధ్యక్షులు కేఎన్ మూర్తి గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అలాగే జగ్గాల శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందరినీ దయచేసి పేరు పేరున ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నేను సమయం లేనందుకు ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతే దయచేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నాకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు గౌరవాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం, సత్యం అంటే నిజం, నిజం తాలూకు కోపం. నాకు అన్నం పెట్టే రైతన్న, పట్టెను నేసే నేతన్న, సరిహద్దుల్ని కాపలా కాసే జవాన్ అన్న నాకు అమితమైన గౌరవం. చేనేత అనేది బట్ట అనేది ఒంటి కప్పుకోవడానికి కాదు, చేనేతని గౌరవించడం అనేది మన దేశ సంస్కృతిని గౌరవించడం, మన దేశ సమగ్రతని గౌరవించడం, మన కళల్ని గౌరవించడం. నేను ఎప్పుడు చేనేత కార్మికులు అనే దానికి ఒప్పుకోను, చేనేత కళాకారుడే నేను ఒప్పుకుంటాను. అంటే దానికి నేను చిన్నప్పుడు కొంతకాలం చీరాలో ఉన్నాను. మా ఇంటి పక్కన చేనేత మగ్గాలు ఉండేవి, చేనేత కుటుంబాలు ఉండేవి. నాకు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, వాళ్ళు ఎలా పస్తులు ఉండేవాళ్ళో తెలుసు. ఎందుకంటే నా స్నేహితులు నాతో పాటు చదువుకునేవాళ్ళు, నాతో పాటు స్కూల్లో. సో నాకు ఆ కష్టాలు ఇంకా గమనించేవాడిని. వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ పడ్డ ఇబ్బందులు కానీ, సరైన మధ్యాహ్నం పూట భోజనాలు భోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు మటుకు భోజనాలు లేకుండా ఖాళీగా వచ్చేవాళ్ళు. ఖాళీ క్యారియర్లో ఏదో అటుకులు వేసుకొని మరుగురాలు వేసుకొని అలాంటి ఉట్టి పొడి తిండి తినేవాళ్ళు. ఏంటంటే మా ఇంట్లో డబ్బులు లేవని చెప్పేవాళ్ళు నా స్నేహితులు కొంతమంది. ఆ చిన్నప్పుడు విషయం నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజున నేను చేనేతకి మద్దతు పలుకుతున్నాను, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానంటానికి కారణం, నేను పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలకు కానీ నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు, కానీ నేను చేనేతకి ఎందుకున్నానంటే నాకు వాటికి ఒప్పుకుంటే నాకు కోట్లు డబ్బులు వస్తాయి, కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు, కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది. అదే కోట్లాది సంపాదన నాకు. కానీ పదే పదే మనం ఎందుకు రోడ్ల మీదకి వస్తాం ప్రజలు? ఈ రోజున నేను ఒక్క కులం గురించో కొన్ని కులాల గురించో కాదు, మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనది కుల ఆధారిత సమాజం, అంటే మన వృత్తుల కులాలుగా ఏర్పడ్డ సమాజం మనది. అందుకని మనం దీన్ని ప్రతిసారి నేను ఏదో చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అంటే ఇది మనకు సంస్కృతి, ఒక సంస్కృతి ఏర్పడుతుంది మనకి. ఫ్యూచర్లో రాజకీయాలన్నీ ఏవైతే సాంస్కృతిక పరిస్థితుల మీద వస్తాయి, రాజకీయాలు వైరుధ్యాలు ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం జరుగుతున్నవి కానీ. అందుకని నేను ఈ రోజున మొన్న మధ్య నేను చేనేత ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంటే మధ్యలో ఎవరో నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే, వడ్డించే వాళ్ళని వదిలేసి
ఇస్తరాకులు ఎరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటని చెప్పి నన్ను కించపరిచారు. నేను అట్లా అనుకోను. మీకు ఎందుకు చెప్తున్నానంటే నన్ను విస్తరాకులు ఎరుకునే వాళ్ళగా నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. నేను చాలా గర్వపడుతున్నా మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు. అందుకు నీకు తల ఉంచుతున్నాను నా భగవంతుడికి. మన రాజకీయ వ్యవస్థలోని నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది, ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. మనకి కొన్ని వాడుకి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలను ఎలా పడితే అలా వాడేస్తే కులాలను కించపరిచినట్టు. దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇది నా మనవిగా ఈ సభాముఖం మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్గా ఆలోచించరు, చాలా బాధలో పడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలని రక్షిస్తారని చెప్పి మీరే సంరక్షిస్తున్నావు అని చెప్పి మీరే దాన్ని కించపరిస్తే అది చాలా బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అలాగే ముఖ్యంగా మనకి చేనేత పరిశ్రమలో నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే, ఒకటి, ఒక 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతి మగ్గాల మీద నడపాలి. కానీ కొన్ని ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాళ్ళు తయారు చేయాల్సినవి ఈ పవర్ లూమ్స్ వల్ల మాకు వాటి వల్ల మాకు రావాల్సిన ఆదాయం పోతుంది. దీనివల్ల 1985లో కొన్ని కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చట్టం చేనేతకి అలాంటి ఉత్పత్తులను ఎవరు చేసిన వాళ్ళు చట్టరీత్యంగా శిక్షార్హులు అని చెప్పి ఉన్నా కానీ దాన్ని గట్టిగా అమలు చేసేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే, ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటి దీన్ని లక్షలాది మంది కార్మికులు పొట్టను కొడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు. వాళ్ళని ఆప్ చేయడానికి, ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరైతే వీళ్ళకి న్యాయంగా రావాల్సిన సంపాదనని పవర్ లూమ్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారో వాళ్ళు మీరు ఆపు చేయకపోతే ఇక్కడ ఆకలి చావులు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, పస్తులు ఉంటాయి. ఇలా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సత్యాగ్రహాలు చేస్తారు. ఈరోజు సత్యాగ్రహంతో ఉన్నారు, రేపొద్దున రోడ్ల మీదకి వచ్చి వాడు సరైన ఆగ్రహం మటుకు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే నాకు బాధ కలిగించిన విషయం, చేతిలో కళ ఉండి పస్తులు ఉండటం చాలా బాధ కలిగించే విషయం మన సమాజంలో. 2000కు పైగా గత 8 సంవత్సరాల్లో ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆకలి చావులు. అలాగే అత్యంత కళా నైపుణ్యతను వదులుకొని మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, కులినాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాళ్ళు, చేనేత కుటుంబాలు. మరి అలాంటిది వాళ్ళని తీసుకెళ్ళి మనం మామూలు ఉద్యోగాలకు పెట్టేసి వాళ్ళకి చాలీచాలని ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళలగ్గానే పండుగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చేనేత ఆధారిత కుటుంబాలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘాలకు కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాళ్ళు సహృదయంతో స్వీకరించండి. అలాగే
వారు ముందుకు తీసుకెళ్తారు అన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిసులు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళని ప్రశ్నించడానికి అది అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మన మీరు కామ్గా ఉన్నా కానీ మానిటరింగ్ కమిటీ లేకపోతే మళ్ళీ కార్మికులకి చేనేత కళాకారులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈ చేనేత సంఘం పెద్దలందరికీ నేను చెప్పేది, దయచేసి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిసుల్ని ఎంతవరకు వీళ్ళు నిలబెడతారు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్న దృష్టిగా చూడాల్సిందిగా నేను కోరుకున్నా. అలాగే ఇందాక నేను వస్తున్నప్పుడు నలుగురు చీరను ఎలా నేయటం, మంగళగిరి చీరను ఎలా నేయటం, అలాగే వాడికి ఆ మనకి ఈ పట్టు కరెక్ట్ చీర అంచుల్ని ఎలా నేసి ఎంత కష్టం ఉంది అనేది నేను ఇప్పుడు చూశాను. అంతకుముందు తెలిసినా కానీ ఈరోజు చూపించారు. అంటే ఇది ఒక కళకు సంబంధించింది. ఎక్కడో మనకి ఒక క్రికెట్ కళాకారుడికి మనం బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, ఒక టెన్నిస్ కళాకారుడికి బోల్డంత నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం, అలాగే ఇలాంటి గొప్ప కళాకారులు ఎదుగని మన ఒంటి మీద మన అందాన్ని ఇనుమడింపు చేసే కళ ఉన్న చేనేత కార్మికులకి, చేనేత కళాకారులకి, వారికి వ్యక్తిగతమైన కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించేలాగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రికెట్ కళాకారుడు చాలా అద్భుతమైన ప్రతిభా పాఠాలు చూపించినప్పుడు అందరికీ ఉత్సాహం ఎలా కలుగుద్ది, ఎంత ప్రోత్సాహం ఎలా కలుగుద్దో, ఒక సరైన చేనేత కళాకారుడికి అలాంటి నగదు ప్రోత్సాహం ఇస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఆలోచన విధానం వస్తుంది బయటికి. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఈ రీతిని ఆలోచించవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నేను మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను రాజకీయాల్లోకి అధికారం వశించి రాలేదు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగాలో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. దానికి కారణం ఏ అధికారం ఉందని చెప్పి మన స్వాతంత్ర సమర యోధులు మన ప్రజలకు ఇంత సేవ చేశారు. కేవలం అధికారం వల్లే ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే లేదు. కాకపోతే అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. అలాగే ఏ బలహీన గొంతు, ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్ళట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను, ఎప్పుడు నుంచి వారానికి కాదు చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరు తెలియదు బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కసారి ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచ కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు, అందుకు పంచ కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి, ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ది కాదు, సామాన్యుడి శక్తిది, సామాన్యుడి గొంతుది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మన నేతలను
వేసినది అందుకే వేసుకుంటాను ఇది మెడలో గర్వంగా చాలా గర్వంగా వేసుకుంటాను దీన్ని అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటుంది కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి ఒక చేనేతను వాడండి నేను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేది నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా పలానా వస్తువులు వాడండి నేను చెప్పట్లా నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత గాంధీ గారు నిలబడిన చేనేత గాంధీ గారు గుడికిల చేనేత ఈ చేనేతకి మనం అండగా నిలబడదాం ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నాకు ఎప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను అన్నం పెట్టే రైతుకి కాని బట్టనిచ్చే నేతనే కాని కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు అది ఎప్పుడు సుభిక్షమైన దేశం అవదు అందుకని నేను నేతన్నకి నేను అండగా ఉంటాను నేతన్నకి నేను మీకు నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను ఏమైతే నేను ఈ రోజు ప్రభుత్వాలకు కోరుకునేది ఒకటే మీరు పదే పదే చెప్తాను కొన్ని విషయాలు ఒకటి అలాగే యువతకి ఈ రోజున చేనేత యువతకి నేను కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి ఆధునిక నైపుణ్యం జరిగేలాగా ఎడ్యుకేషన్ ఉండాలి ఫ్యాషన్ కాలేజెస్ ఈ మధ్య నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొంతమంది నేను ఏ రోజునైతే చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానో చాలా మంది చదువుకున్న వ్యక్తులు తెలుగు వాళ్ళు ఉత్తరాది వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్ మీ తెలంగాణ చేనేత సంబంధించి మేము కావాలంటే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌసెస్ కి మేము నిలబడేలా కొన్ని అనుసంధానం చేస్తాం అని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అని గొప్ప గొప్ప ఫ్యాషన్ హౌసెస్ పేర్లు చెప్పారు అది ఏదైనా జరిగితే వాళ్ళకి చేనేత సంఘాన్ని ముందు పెడతానని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే చేనేత సంఘం అడుగుతున్న ఈ రోజున ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే మాకు చాలా బాగుంటుంది మా బిడ్డలు బాగుంటారు అలాగే వాళ్ళకి వైద్య సదుపాయం కావాలని కోరుకుంటున్నారు మరి ప్రభుత్వాలు అడుగుతున్నప్పుడు వాళ్ళ రకరకాలు ఇప్పటికే కార్పొరేషన్స్ ఉన్నాయి అయినా ఇంక దేనికి ఇంకోటి అవసరం ఏంటి అడుగుతున్నారు నేను వారికి తెలియజేసుకునేది ఏంటంటే ఒకవేళ వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడున్న చేనేతకి తోడ్పాటు అందించే పరిశ్రమలు ఎలా సంఘాలు ఎలా ఉన్నాయి వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి చేనేత సంఘాల వారికి చేనేత కులాల వారికి కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది నేను అడుగు పెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే నిర్మించడం ఏంటి మీరు అందరూ ఉన్నారు కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి కావాల్సిన నాయకులే కావాలి మనకు ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతనలకు అండగా వచ్చారు ఈ రోజున మీ అందరూ మీ శక్తిని మీ బలాన్ని మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్ళలేని సరైన నాయకులు లేకపోతే నేను ద్రోహం చేసిన వాళ్ళని అవుతాను మీరు ఎంత చిత్తశుద్ధిగా మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగ ఎదురుస్తానో ఎలా బలంగా కడిగేస్తానో నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను నాకు ప్రజలే ముఖ్యం మీరే ముఖ్యం మీరే నా బలం మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు మన కావచ్చు నాకు ఎవరైనా ఒకటే మీకు అడ్డు వచ్చేవనైనా సరే నేను ఉపేక్షించను తనైనా మనైనా సరే అందుకనే సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే కానీ ఎందుకంటే పరీక్షిస్తున్నాను అందరు నిలబడతారు ఉత్సాహంగా వస్తారు కానీ ఒక చిన్న
దెబ్బకి ఉందేళ్ళ దెబ్బలు పారిపోతారు, అందరు పుట్టలా చల్లాచిద్ర అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతగ్నులు ఎదురొచ్చిన, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చిన, తుపాకులు ఎదురొచ్చిన నిలబడే దమ్మున్న నాయకులు కావాలి నాకు. దమ్మున్న నాయకులు కావాలి, ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను, వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎరుకుంటారా నాయకుల్ని? బయట వాళ్ళ నుంచి కాదు, మీలో నుంచే, మీలో యువశక్తి నుంచే ఎరుకుంటారా నాయకుల్ని? అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటారు. వారసత్వ రాజకీయాల మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ కేవలం వారసత్వ నాయకులంటే నాయకులు వారి నాయకులు నాయకులేనా మిగతా ప్రజలు కాదా అనేది నాకు ఇప్పుడు సందేహం పీడిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీ నుంచి నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను, పోరాట పటిమున్న నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను, నిస్వార్థంగా ఉన్న నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు బయటికి? ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళు ఏంటి, వాళ్ళ నైజం ఏంటని బయటపడద్ది. సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కష్టాలు వచ్చినప్పుడే వాళ్ళలో దమ్మెంత, వాళ్ళ గుండెల్లో నిజం ఎంత అని బయటకు వస్తుంది. కష్టాల్లో ఉన్న నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. అలాగే మార్చి 14న జనసేన పాలసీల కోసం నేను వెబ్సైట్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద, మైనింగ్ పాలసీల మీద కావచ్చు, అగ్రికల్చరల్ పాలసీల మీద కావచ్చు, వ్యవసాయ పాలసీల మీద కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ మీద కావచ్చు, అలాగే మన రాజధాని సమస్యల మీద కావచ్చు, ఏని మీదైనా సరే, అలాగే మన చేనేత సమస్యల మీద కావచ్చు, మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియచేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నది మీ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఆరోగ్యం లేనిదే ఎవరు ముందుకెళ్ళలేరు. అలాగే చేనేత తల్లులకి, ఇందాక తల్లిని చూశాను ఆ వయసులో, అలాగే నా తల్లిని నేను అంత బాధ పెడతానా? ఆ వయసులో ఉన్న తల్లికి నేను ఇంకా పని చేయిస్తానా? నాకు బాధపడితే మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వయసు వచ్చిన తల్లిని మనంత గౌరవంగా చూసుకుంటాం, రాజకీయ నాయకులు తల్లులు తల్లులేనా? మిగతా తల్లులు తల్లులు కాదా? అది నాకు బాధ కలిగిస్తుంది. ఆ తల్లులకి ఇంకా ఇంకెంతసేపు చేతులు ఉడికి 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 చేతులు తెగిపోయినాయి, కళ్ళు దెబ్బలు తిన్నాయి, ఇంకా ఎంతకాలం వాళ్ళ మీద మనం లాగుతాం? వారికి ఏ విధంగా మనం పింఛన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటాం? ఇలాంటివన్నీ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలాగే ఈ రోజున మీ అందరికీ సభాముఖంగా నేను కోరుకుంటుంది, అలాగే పెద్దలందరూ నేను కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనికి అడుగుతున్నారంటే, నాకు చాలా విసుగైన విషయం ఏంటంటే రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓట్ వేయండి అని వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేనేత కార్మికులు ఇద్దాం మన చెప్తారు. కళాకారులు మనకి పాదయాత్రలకు వచ్చినప్పుడు మా సమస్యలు ఇవి అంటే మీకు అండగా ఉంటామని చెప్పారు, కానీ పదవిలోకి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒకవేళ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మీద నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి
ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడూ మీ పక్షమే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నానని మా ఇంట్లో వాళ్ళని తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు, ఏ మురికి మీరైనా మేము కూడా వస్తాం పర్లేదు, మేము తట్టుకుంటాం మురికిని, ఏమవుతుంది మురికి మురికి అంటుకుంటుంది ఒంటికి. లోపల మురికి లేదు, లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీలు చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నవాడిని, రూపాయి రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు, మీరు ఇచ్చే చాలు నాకు. అంతే అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని కానీ ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ, అలాంటి రాజకీయ నాయకులను మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది. పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏమాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీన్ని చేనేత సమస్యని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఒక చేనేత వర్గాల వారికే కాదు అలాగే స్వర్ణకారుల కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల మీ దెబ్బతిన్నాయి, మీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు గొప్ప గొప్ప పెద్ద పెద్దవాళ్ళు పడి బాగా ఉన్నారే ఉన్నారు, కానీ చిన్న చిన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఏమనుంటే మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న యువతకి, యువశక్తికి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి అరెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, ఫైట్ కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఇది చేనేత ఐక్య గర్జన. 18 కులాలు కలిస్తే కానీ చేనేత ముందుకెళ్ళదు. అలాంటి పెద్ద మనసుతోటి అందరూ ముందుకొచ్చి చేనేత ఐక్య గర్జనగా దీన్ని తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి, మూర్తి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒకటే మాట, ఆఖరి మాట, దేశాన్ని స్తుతించకుండా నేను ఎప్పుడు తిగను. ఏ దేశమేగినా హిందూ కాలుడు నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.